సన్షైన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన టోరంటో మహద్భాగ్యం చేసుకుంది. ఎందుకంటే శ్రీ కృష్ణ దేశిక జీయర్ స్వామి గారు టోరంటో విచ్చేశారు. 3 రోజుల నుంచి వారు వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ భక్తులకి సంతోషం కలగజేస్తున్నారు. వారు ఇండియాలో ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ ఫిజిక్స్ మీద పిహెచ్డి చేసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ కాలేజీల్లో చదువు చెప్పి తర్వాత రేడియేషన్ అంకాలజీలో శిక్షణ పొంది చాలామంది రోగులకి సేవ చేసి తర్వాత తన గమ్యమైనటువంటి సన్యాసాశ్రమం స్వీకరించారు. స్వామిగారి నుంచి మనము చాలా విశేషాలు విషయాలు మనకి తెలియనివన్నీ తెలుసుకోవాలి. ఈ భక్తి తత్వము గురించి చాలా విషయాలు తెలుసుకునే ఉన్నాయి కాబట్టి స్వామిగారిని కలుసుకుందాం. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ. మీరు టొరంటో వచ్చి 3 రోజులైంది. మొన్న తెలుగు వాహినిలోను నిన్న శంకర మఠంలోను చాలా పూజలు జరిపించారు. భక్తులందరూ చాలా సంతోషంగా ఆనందంతో మిమ్మల్ని దర్శించుకున్నారు. మీరు ఈ ప్రయాణం గురించి మా శ్రోతలకి కొద్దిగా వివరించండి. ముందుగా సన్యాసికి నిత్య ప్రయాణమే జరుగుతూ ఉంటుంది. ఇది నాది అనేటువంటిది లేదు. ఎవరు ఎక్కడ పిలిచి ఆ భగవంతుడి గురించి చెప్పమంటే శాయశక్తిలో వారికి ఆ భగవంతుడి గురించి బోధ చేసి వారి జీవితానికి ఒక గమ్యాన్ని చూపించడం, వారికి గనక శ్రద్ధ ఉంటే ఆ యొక్క శరణాగతి అనేటువంటి తత్వాన్ని ఉపదేశం చేసి దానికి ఆ మంత్రోపదేశం చేసి ఆ వైకుంఠానికి చేరే మార్గాన్ని చూపించడం మా గురువులు గారి ఆదేశం. ఆ గురువు గారి ఆదేశం ప్రకారం ఈ విధంగా ఎవరు ఎక్కడ పిలిచినప్పటికీ కూడా వెళ్ళి వారికి ఆ కృష్ణతత్వాన్ని బోధన చేయడమే మా జీవిత ధ్యేయంగా ఆచార్యుల వారు నిర్దేశించారు. దాని ప్రకారం సంచరిస్తూ ఉంటాము. నాకు ఒక చిన్న డౌట్ ఉంది స్వామి. అంటే మేము సినిమాలు చూసి నేర్చుకున్నవే ఎక్కువ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మాకు గురువుల నుంచి నేర్చుకునే అవకాశం ఏమి రాలేదు. సో శంకరాచార్య సినిమా చూస్తున్నప్పుడు స్వామివారి తల్లి అనుమతి లేకుండా ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి వారి గురువులు నిరాకరిస్తారు కదా, అలాంటిది ఏమైనా మీ జీవితంలో జరిగిందా? దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి సన్యాసం తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఈ కోరిక ఈనాటిది కాదు, అది 4 సంవత్సరాల క్రితమే సాధ్యమైంది. ఎందుకంటే మా జీయర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సన్యాసం వండి అని, మీ తల్లిదండ్రులకు నువ్వు ఒక్కడవే మగబిడ్డవు కాబట్టి మీ తల్లి ఇంకా జీవించి ఉన్నారు, మీ తల్లి గారికి ఉత్తర క్రియలు చేసిన తర్వాత కానీ నీకు సన్యాసం తీసుకునే అర్హత లేదు అని చెప్పారు. నా అదృష్టం మా తల్లిగారు 93 ఏళ్ళు బతికారు, అంటే నాకు 63 ఏళ్ల వయసు వచ్చిన దాకా మా తల్లిగారు ఉన్నారు. పోనీ చనిపోయిన వెంటనే తీసుకుందామా, అది కుదరదు. సంవత్సరం పాటు వారికి ప్రతి నెల మాసికాలు చేసి ఆ సంవత్సరీకాలు అయిన తర్వాత కానీ సన్యాసానికి అర్హత పొందలేదు. అందువల్లే నాకు జీవితంలో సన్యాసాశ్రమం పొందడానికి 64వ సంవత్సరంలో కానీ సాధ్యం కాకపోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు, మేము కూడా అంటే ఒక భక్తి వైపు వెళ్దాం అనుకుంటుంటాము, కానీ ఏంటంటే మాకు చాలా బాధ్యతలు, పిల్లలు అలాంటివన్నీ మమ్మల్ని అటువైపు లాగుతూ ఉంటాయి ఎక్కువ. అంటే నిజం చెప్పాలంటే మా టొరంటోలో ఎవరు కూడా ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ దేవుడి ముందు కూర్చున్నారని నేను, అంటే కొంతమంది చేసేవాళ్ళు మెడిటేషన్ అవన్నీ చేస్తున్నారు చక్కగా ఒక గంట గంటన్నర, కాకపోతే ఇంకా చిన్నపిల్లలు ఉండి అవన్నీ ఉండడం వల్ల ఎక్కువ దేవుడి వైపు మొగ్గు చూపడానికి, మనసులో ఎంతో కోరికగా ఉన్నా ఎక్కువ మొగ్గు చూపడానికి అవ్వట్లేదు. ఒక వారంకోసారి ఎక్కడో గుడికి వెళ్ళి వస్తామేమో, ఆ గుడిలో కూడా పూర్తిగా చీరలో నగలో చూసుకుంటాం తప్ప పెద్దగా దేవుడి మీద భక్తి అన్న గుడికి వెళ్ళడం కాకుండా పిల్లలకి ఊరికి అలవాటు అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే గుడికి వెళ్తున్నాము. సో ఈ ఇటువైపు నుంచి అటువైపు మేము రావాలంటే ఏమైనా చిట్కాలు కానీ లేకపోతే, అంటే ఈ పదం వాడకూడదేమో కానీ మాకు కొంచెం ఏమైనా సలహా కానీ లేకపోతే ఎట్లా కాన్సన్ట్రేషన్ అటువైపు మార్చుకోవాలి మలుచుకోవాలి అని మీ నుంచి మేము ఆశిస్తున్నాం. మీరు భగవంతుడికి సేవ చేయాలి, శరణాగతి వైపు పోవాలి అంటే మీరు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మోక్షం గ్యారంటీడ్గా కనుక కావాలి అంటే దానికి శరణాగతి అనేటువంటిది చాలా సులభమైనటువంటి ఉపాయం. మీరు భక్తి అంటున్నారు, మనం అనుకునేటువంటి భక్తి వేరు. మనకు భక్తి అంటే వారానికి ఒకసారి శనివారం పొద్దున తలకు స్నానం చేయడం, సుప్రభాతం చెప్పడం, పిండి దీపారాధన చేసుకోవడం, లేకపోతే నెలకోసారి సత్యనారాయణ పూజలు చేయడం,
పూర్ణిమ రోజున, లేకపోతే వారానికి ఒక రోజున నెలకు ఒక రోజున విశ్వసహస్రనామాన్ని కూర్చొని పారాయణ చేయడం, గుడికి వెళ్ళడం, పేర్లు చెప్పడం, అర్చన చేయడం, హుండీలో డబ్బులు వేయడం, ఇవన్నీ భక్తి కాదు, ఇవి పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మల వల్ల మీకు స్వర్గమే వస్తుంది. స్వర్గం అనేటువంటిది మోక్షం కాదు. మోక్షం కావాలంటే భక్తి యోగాన్ని చెయ్యాలి. ఆ భక్తి యోగాన్ని చెయ్యాలంటే ఉపనిషత్తుల్లో 32 విద్యలు ఉన్నాయి, బ్రహ్మ విద్యలు అని, దహరా విద్య, పంచాగ్ని విద్య, లేకపోతే న్యాస విద్య, శ్రీ విద్య, ఈ విధంగా రకరకాల 32 యోగాలు ఉన్నాయి. ఒక గురువు మూలంగా ఆ 32 విద్యల్లో ఒక విద్యను ఉపనిషత్తుల నుంచి ఉపదేశంగా పొంది దాన్ని ఉపాసన చేస్తేనే భక్తి యోగంలో మోక్షం వస్తుంది. అది ప్రస్తుతం మనమున్న కలియుగంలో సాధ్యం కావడం లేదు. ఆ భక్తి యోగాన్ని ఎలా చెప్తారు అని చెప్పారంటే మర్కట కిశోరన్యాయం అంటారు. మర్కట కిశోరన్యాయం అంటే ఒక పిల్ల కోతి ఇక్కడి నుంచి ఇంకో చోటికి, ఒక చెట్టు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే తల్లి కోతిని పిల్ల కోతి గట్టిగా పట్టుకోవాలి. తల్లి కోతి బిడ్డను పట్టుకోదు. కానీ ఈ పిల్ల కోతి అటు ఇటు సరదా చూస్తూ కనుక చేతులు వదిలేసిందంటే కింద పడిపోతుంది. ఈ భక్తి యోగంలో మనకు మోక్షం రావాలి అంటే పిల్ల కోతి తల్లి కోతిని ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలో మనము కూడా ఆ శ్రీకృష్ణుడి పాదాలను 24 గంటలు అలా పట్టుకొని ఆ స్మరణలోనే ఉండాలి. అది మనకు వీలు కావడం లేదు. అందువల్లనే భగవద్గీతలో కృష్ణుడు కర్మయోగాన్ని నువ్వు చేయలేవు, జ్ఞానయోగాన్ని చేయలేకపోతున్నావు, భక్తి యోగాన్ని అసలే చేయలేకపోతున్నావు, కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మీరు ఇంట్లో బిడ్డలకు అన్నం పెట్టవద్దు, లేకపోతే ఇంటికి మార్టిగేజ్ కట్టవద్దు, లేకపోతే కార్ ఇన్సూరెన్స్ కట్టవద్దు, అది కాదు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే. మోక్షాన్ని పొందడానికి ఏ యొక్క మార్గాన్ని, ఏ ధర్మాన్ని అనుసరించాలనో అటువంటి జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ, భక్తి యోగం కానీ చేయడానికి అశక్తివి గనకైనా అంటే, అంటే శక్తి లేనివి గాడు గనకైతే, మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని గనక శరణు గనక పొందావు అని చెప్పనంటే నీకు ఎంత పాపకర్మ ఉన్నప్పటికీ అహం త్వా సర్వ పాపేభ్యో, అన్ని పాపాల నుంచి విముక్తుడిని చేసి నీకు మోక్షాన్ని ఇస్తాను అంటాడు. ఈ శరణాగతి అనేటువంటిది ఇందాక భక్తి యోగంలో మర్కట కిశోరన్యాయం అని చెప్తాం. దీన్ని మార్జాల కిశోరన్యాయం అంటారు. పిల్లి పిల్లి పిల్లను చూశారు అని చెప్పారంటే ఆ పిల్లికి ఉండేటువంటి కూర పళ్ళతోటి ఆ ఎలికను పట్టుకొని పొట్ట చీల్చి తినగలదు. కానీ అప్పుడే పుట్టినటువంటి పిల్లి కూనను కూడాను అదే కూర పళ్ళతోటి అంత మృదువుగా, అంత డెలికేట్గా పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లేటువంటి బాధ్యత తల్లి మీద ఉంటుంది. తల్లి తనైనా ఒక కారు కింద పడుతుందేమో కానీ బిడ్డను ఎప్పుడు కూడా రోడ్డు దాటేటప్పుడు కారు కింద పడనివ్వదు. అంత జాగ్రత్తగా తల్లి ఇక్కడి నుంచి అక్కడికి చేరుస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి, అదే వాల్మీకి రామాయణంలో చెప్తాడు సకృదేవ ప్రపన్నాయ అని, ఆ శరణాగతి ఒక్కసారి కనుక చేశారని చెప్పాలంటే ఆ ఒక్కసారి చేసిన దానికి ఆ భగవంతుడు అంత సంతోషించి మీకు మోక్ష మార్గాన్ని ఇస్తాను చెప్తాడు. దానికి మీరు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మోక్షానికి శరణాగతే చాలు. సన్యాసం ఎందుకు? ఇంకొకళ్లకు మోక్షాన్ని ప్రసాదించాలి అని చెప్పనంటే అప్పుడు సన్యాసం కావాలి. అదే భాగవతంలో చెప్తాడు, కానని వాని నూతగుని కాననివాడు విశిష్ట వస్తువుని కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు అని చెప్పని చెప్తాడు. మీరు ఆల్రెడీ కర్మల్లో ఇరుక్కోనున్నారు, ఇంకొక వ్యక్తి అంతకన్నా కర్మల్లో ఇరుక్కోనున్నారు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని ఆధారంగా చేసుకొని ఇక్కడి నుంచి న్యూయార్క్కు దోవ చూపించమంటే ఇద్దరూ కలిసి ఎక్కడ రోడ్డు పక్కన గుంటలోనో పడిపోతారు. అదేవిధంగా తను కర్మల్లో మునిగి తేరుతూ ఇంకొక కర్మలో మునిగి తేరేటువంటి వ్యక్తికి ఎవరూ దోవ చూపించలేరు. ఆ విధంగా ఈ శరణాగతి ఇంకొకళ్లకు ప్రసాదించాలి అంటే సన్యాసం కావాలి. కానీ మీ మోక్షానికి మీకు సన్యాసమే అవసరం లేదు. ఆ శరణాగతి అనేటువంటిది చాలా సులభమైన మార్గం, ముఖ్యంగా ఈ కలియుగంలోని. ఆనాడు 1000 సంవత్సరాల క్రితమే భగవద్ రామానుజుల వారు అందరికీ చెప్పారు. దానికి మీరు ఏ కులం, జాతి అనేటువంటి వివక్ష చూపించనేకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భేదాలే చూపించకూడదు. పంచములు అనేటువంటి వివక్ష చూపించనేకూడదు. లేదు అంటే స్త్రీ పురుష వివక్ష చూపించకూడదు. అదే కాదు, ఇంతవరకు ఎన్ని తప్పులు చేశారు అనేటువంటి వివక్ష కూడా అడగకూడదు. ఇక మీద ఆ కృష్ణుడి పాదాలనే నమ్ముకొని ఉంటారా అనేటువంటి ఒక్క ప్రమాణం మీరు కనుక చేశారు అని చెప్పారంటే
మీకు ఆ యొక్క నారాయణ మంత్రాన్ని చెప్పి ఆ మహాలక్ష్మి మంత్రాన్ని చెప్పి మీ జీవితాన్ని సులభంగా మీకు మోక్షం వచ్చే విధంగా దారి చూపించడమే శరణాగతి. అది మేము చేస్తున్నది, అందువల్లే సంతోషంగా చేస్తున్నాం. తెలుగులో చక్కగా, ఇంత చక్కటి తెలుగులో ఇంత ధారాళంగా ఒక మంచి విషయాన్ని చెప్పడం విని చాలా చాలా రోజులైంది. స్వామి, మీరు కృష్ణుడి పాదాల మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్తున్నారు, కానీ మాకేమవుతుందంటే ఈరోజు శివుడి గుడికి వెళ్ళాము, అక్కడెవరో శివమహత్య అని చెప్పారు, లేకపోతే దేవి భాగవతం చెప్పారు, లేకపోతే ఇంకేదో ఏ గుడికి వెళ్తే ఆ గుడికి ఒక ప్రత్యేకత, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఓకే, ఈరోజు డబ్బులు కావాలంటే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, రేపు సరస్వతీదేవి గుడికి వెళ్ళి, అలా మైండ్ అంతా, అంటే నాలాంటి వాళ్ళకి మైండ్ చాలా డైవర్షన్. పిల్లలకు చెప్పేటప్పుడు కూడా దక్షిణామూర్తి పద్యం చదువుకో, లేకపోతే సరస్వతి పద్యం చదువుకో, లక్ష్మీదేవి పద్యం చదువుకో, ఇలా ఒక డైవర్షన్ మాకు మాకే ఉంటుంది. ఇంకా నేను పిల్లలకి నేర్పించేటప్పటికి ఏంటంటే మేమేం చెప్తున్నామో మాకే అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలా ఒక కృష్ణుడి పాదాల మీద కాన్సన్ట్రేషన్ అన్నది సాధ్యం అవుతుందంటారా మాలాంటి వాళ్ళకి? ఈ శరణాగతి, కృష్ణుడి యొక్క పాదాల మీద మన యొక్క ధ్యాస కలగడం అనేది ప్రతి ఒక్కళ్ళకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎస్, మన వైదిక ధర్మంలో, ఎందుకంటే మన హిందూ ధర్మం అనేటువంటి కరెక్ట్ వర్డ్ కాదు, వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇక్కడ హిందూ అనే మాట లేదు, వైదిక ధర్మం లేకపోతే సనాతన ధర్మం అంటారు. ఇందులో తప్పకుండా ఉన్నారు అందరు దేవుళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరిని దేవీ దేవతలు అంటారు. వీరు మీకు కామ్యాలను పూర్తి చేయగలరు. మీకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, చదువు కావాలి, పిల్లలు కావాలి, వీళ్ళన్నిటిని ఇవ్వగలరు. ఇంకా కావాలంటే అమెరికాకు గ్రీన్ కార్డు కావాలి, కెనడాకు సిటిజన్షిప్ కావాలి, ఇవన్నీ ఇస్తారు. కానీ వేదం కానీ ఉపనిషత్తులు కానీ మోక్షం అనేది కావాలి అంటే మోక్షం ఇచ్చేది జనార్దన అని చెప్తుంది. ఆ జనార్దనుడైన శ్రీమన్నారాయణుల వారే మోక్షాన్ని ఇస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ మోక్షం దగ్గరకు వచ్చేసరికి భగవంతుడు ఏం చెప్తున్నాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహు పర్యుపాసతే అంటున్నాడు. అన్య చింతన ఉంటే మీకు మోక్షం రాదు అని చెప్తున్నారు. ఆ అనన్య చింతన కావాలి. అదే చెప్తాడు గజేంద్రుడు, చెప్తాడే నీవే తప్ప ఇతఃపరం వెరుగా అని చెప్తాడు. ఆ నీవే తప్ప అనేటువంటి ముఖ్యంగా కావాలి. మరి అన్య చింతన ఉంటే మోక్షం ఎలా వస్తుంది? అది భగవంతుడు చెప్తాడు, దేవతలు లేరు అని చెప్పలేదు ఆయన. కానీ వారు చెప్పింది ఏంటి, యాంతి దేవవ్రతాన్ దేవాన్, పితృన్ యాంతి పితృవ్రతాహ, భూతాన్ని యాంతి భూతేజ, యాంతి మద్యాజు నోపిమాం. దేవీ దేవతలకు పూజ చేస్తే దేవలోకానికే పోతారు, పితృదేవతలకు పూజ చేస్తే పితృలోకానికే చేరతారు, భూతప్రేత గణాలకు పూజ చేస్తే గణలోకాలకే వెళతారు. కానీ ఎవరైతే ఎక్స్క్లూజివ్గా కరెక్ట్గా చెప్పాలంటే పతివ్రత భక్తిలాగా ఎవరైతే నన్నే నమ్ముకొని ఉంటారో వాళ్ళే మోక్షానికి వస్తారు అని చెప్తారు. అందువల్ల మోక్షం కోసం ఈ ఎక్స్క్లూజివ్ వర్షిప్ అనేది వచ్చింది. చెప్పండి స్వామి, ఇప్పుడు మోక్షము అన్నారు మీరు, కొన్నేమో స్వర్గము లేకపోతే దేవతాలోకంకి వెళ్తాము అంటున్నారు, ఆ రెండిటి మధ్య అంటే మాలాంటి వాళ్ళకి పెద్దగా మోక్షానికి మేము స్వర్గమే అల్టిమేట్ అనుకుంటాం మామూలుగా, దానికి దేనికి ఏమైనా తారతమ్యం? కానీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ స్వర్గం అనేటువంటిది మనకు 7 ఊర్ధ్వలోకాలు, మనం ఉండేది భూలోకాలు, భూలోకం. దీనికి పైన 6 లోకాలు ఉన్నాయి, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక జనలోక బ్రహ్మలోకాలు. భగవంతుడు చెప్తాడు, ఇంత ముష్టి 3వ లోకం స్వర్గలోకానికి పోతే ఎందుకంత సంబరపడిపోతారు, ఈ స్వర్గలోకాన్ని దాటి నువ్వు బ్రహ్మలోకానికి పోయినప్పటికీ ఆ బ్రహ్మ భువనాల్లోకాన్ పునరావర్తినోర్జున మాముపేచ్చతి కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. మీరు స్వర్గలోకం కాదయ్యా, బ్రహ్మలోకానికి పోయినప్పటికీ అక్కడ 100,000 సంవత్సరాలు ఉంటారు, సుఖాలు అనుభవిస్తారు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ వచ్చి జన్మెత్తే వాళ్ళే ఒక్క వైకుంఠలోకానికి, బ్రహ్మలోకం కూడా దాటి ప్రకృతి మండలంలో ఉండేటువంటి హయ్యెస్ట్ లోకం బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకాన్ని కూడా దాటి వైకుంఠానికి పోతేనే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మ, ఎక్కడికి పోతే మళ్ళీ తిరిగి రావో అది వైకుంఠం. ఈ స్వర్గలోకం కానీ బ్రహ్మలోకం కానీ ఏ లోకమైనప్పటికీ కూడాను మీరు రిటర్న్ టికెట్లో వెళ్తున్నారు. ఒక్క వైకుంఠానికి పోతేనే 1-వే టికెట్లో పోతున్నారు. సో 1-వే టికెట్కు రిటర్న్ టికెట్కు ఉన్నంత డిఫరెన్స్ ఉంది. అందుకనే ఆ మోక్షం అనేటువంటిది మాత్రమే ఇచ్చేటువంటి వాడు ఆ నారాయణులు వారు, లేకపోతే వారు అవతారాలు కాబట్టి వారికి అనన్యాశ్చింతయంతో మామని భగవంతుడు చెప్పాడు.
ఇప్పుడు శరణాగతి అన్నారు మీరు, ఈ శరణాగతి తీసుకోవాలంటే ఇప్పుడు మా ప్రేక్షకుల్లో కొంతమందికి ఆసక్తి కలిగి ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి? ముఖ్యంగా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక వివాహమైనటువంటి స్త్రీ ఏ విధంగా మెడలో మాంగళ్యాన్ని ధరిస్తుందో, మీకు జరిగినటువంటి వివాహం మీ శరీరానికి, మీ భర్త శరీరానికి జరిగిన వివాహం. కానీ శరణాగతి అంటే మీ ఆత్మను మీరు మనస్ఫూర్తిగా ఆ పరమాత్మకు సమర్పణ చేస్తున్నారు. ఈ శరణాగతిని ప్రపత్తి అంటారు, భరణ్యాసం అంటారు, భర సమర్పణం అంటారు. అంటే మీ యొక్క భారాన్ని, మీ ఆత్మను రక్షించుకునేటువంటి భారాన్ని ఆ పరమాత్మ పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ తర్వాత శరణాగతి చేస్తే మీకు వీసా స్టాంప్ అవుతుంది, గ్యారంటీడ్ అడ్మిషన్. ఆ విధంగా చేసిన వాళ్ళకి ఎవరికైనప్పటికీ కూడాను ఆ భగవంతుడు తప్పకుండా మోక్షమిస్తానని చెప్పనేసి సీతాదేవి ప్రమాణం చేస్తుంది వాల్మీకి రామాయణంలో. వాల్మీకి రామాయణంలో విభీషణుడికి శరణాగతి చెప్పడం రాములు వారు ప్రమాణం చేస్తారు. భగవద్గీతలో కృష్ణుడు ప్రమాణం చేస్తాడు. తర్వాత వరాహ పురాణంలో వరాహస్వామి ప్రమాణం చేస్తారు. మీరు ఒక్క ప్రమాణం చేసినందువల్ల నిన్నే నమ్ముకొని ఉంటాను, అన్యథా శరణం నాస్తి, లేకపోతే నీవే తప్ప ఇతఃపరం వెరుగా. ఒక్క ప్రమాణం చేసిన దానికి భగవంతుడు 4 సార్లు ప్రమాణం చేసి మీ జీవాత్మకు తప్పకుండా మోక్షమిస్తాడు. ఆ మోక్షం అంటే చావడం పుట్టడం, చావడం పుట్టడం. ఇటుగా మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్, సెప్టెంబర్లో ఫెయిల్ అయితే మార్చ్, ఈ మార్చ్ సెప్టెంబర్ నుంచి ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఇది కూడా చావు పుట్టుక, చావు పుట్టుక అనేటువంటి ఈ యొక్క విష వలయంలో నుంచి బయటపడ్డమే మోక్షం. మోక్షం అంటే విడుదల, అంటే ఈ కర్మ నుంచి విడుదల. మనకుండేటువంటి సంచిత కర్మను పూర్తిగా ఆ శరణాగతి టైంలో భగవంతుడు దగ్ధం చేసి మీ జీవాత్మను మోక్షానికి తీసుకుని వెళ్ళి నిరంతరమైనటువంటి ఆ పరమానందాన్ని మీరు అనుభవించేటువంటి భాగ్యాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఈ శరణాగతి తీసుకుంటే మామూలు సంసార జీవితము గడపచ్చా? ఇంకా తిండి విషయంలో, భోజన విషయంలో? మంచి ప్రశ్న అడిగారమ్మా. శరణాగతి తీసుకుంటే, శరణాగతి అంటే మళ్ళీ సన్యాసం కాదు. మీరు శరణాగతికి ముందు ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, కారు కొంటారు, ఇల్లు కొంటారు, పెళ్లి చేసుకుంటారు, సంసారం చేస్తారు, బిడ్డలను కంటారు. మీ ఆలోచన, నేను కారు కొన్నాను, నేను ఇల్లు కొన్నాను, నా బిడ్డలు అని ఉంటుంది. శరణాగతి తర్వాత మీరు ఇదే పనులు చేయవచ్చును. ఏంటి? ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, ధర్మంగా డబ్బు సంపాదించవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సంసారం చేయవచ్చు, బిడ్డలు కనచ్చు. కానీ మీ యొక్క ఆలోచన మారాలి. అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావాలి. ఇంతకుముందు నేను కారు కొన్నాను, శరణాగతి తర్వాత ఆ కృష్ణుడు మా చేత కారు కొనిపించాడు. శరణాగతికి ముందు నేను ఇల్లు కొన్నాను, శరణాగతి తర్వాత ఆ రాములు వారు మా చేత ఇల్లు కొనిపించాడు. శరణాగతికి ముందు నా పిల్లలు, శరణాగతి తర్వాత ఆ నారాయణుల వారు మాకు ఈ బిడ్డలను ప్రసాదించారు. ఆ ఒక్కటే మీలో మార్పు రావాలి. మోక్షాన్ని పొందాలి అంటే నేను నాది అనేటువంటివి ప్రతిబంధకాలు. నేను నాది పోవడానికి మార్గమే ఈ శరణాగతి. ఆహారం విషయంలో ఇంకొక అడిగారు, తప్పకుండా శాకాహారులే కావాలి. ఆ శాకాహారంలో కూడాను రజోగుణం, తమో గుణాన్ని అభివృద్ధి చేసే, ఇంక్రీజ్ చేసేటువంటి ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇటువంటివి తినకూడదు. ఎందుకంటే భగవంతుడికి నివేదన చేయ నిషిద్ధం కాబట్టి. ఇవి జాతి దుష్టాలు అంటారు. ఇవి తింటే మనకు రజోగుణం, తమోగుణమే పెరుగుతుంది, కానీ సత్వగుణం పెరగదు. అందువల్ల ఇది నిషిద్ధాలు అన్నారు. అంతకుమించి వేరే ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు చాలా చక్కగా, అంటే నాకు చాలా భయంగా ఉంటుంది ఎవరైనా ఇలా చెప్తున్నప్పుడు, ఇవన్నీ వదిలేయాలా, ఇవన్నీ ఎలాగా, ఇప్పుడు ఇల్లు ఎలాగా, పిల్లలు ఎలాగా అని. ఇవన్నీ లేకుండా కూడా మనం శరణాగతి తీసుకోవచ్చు అని స్వామి వారు సెలవిచ్చు. స్వామి, ఈ చిన్ని కృష్ణుడు చాలా ముద్దుగా, అందంగా, అంటే అప్పటి నుంచి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఈయన గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మాకు. అసలు ఏంటి అని ఆతృతగా ఉంది చూడ్డానికి. చాలా క్యూట్గా చిన్ని కృష్ణుడు, చిన్నప్పటి నుంచి విన్న వటపత్ర సాయిలాగుంది. కృష్ణుడు అంటేనే అందరినీ ఆకర్షించేవాడు అని అర్థం. ఈ విధంగా ఒక చిన్న బిడ్డలాగా తన కుడికాల్ని తన ఎడంచేత్తో పట్టుకొని తన నోట్లో పెట్టుకుంటూ ఒక మర్రి ఆకు మీద ఉండేటువంటి కృష్ణుడికి ఒక గొప్ప స్తోత్రం ఉంది. కరార విందేన పదార విందం, ముఖార విందే వినివేశయంతం, వటస్య పత్రస్య పుటేశయానం, బాలం ముకుందం మనసాస్మరామి. వీరిని కొంతమంది వటపత్రశాయి అంటారు, కొంతమంది సంతాన గోపాల కృష్ణ అంటారు. వీరిని ఊరూరు తీసుకెళ్ళి ప్రచారం చేయమని కొందరు డివోటీస్ మాకు ఇచ్చారు. ఈ విగ్రహం మొత్తం బంగారుతోనే చేశారు.
కృష్ణుడి అష్టోత్తరంలో 108 పేర్లు ఉన్నాయి. ఆ 108 పేర్లకు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క తులం బంగారం అని 10 గ్రాములు మొత్తం 1080 గ్రాముల బంగారంతో చేయించి ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఊరూరు తీసుకువెళ్ళి ఆ శరణాగతి కావాలి, ఆ శరణాగతి తీసుకునేటప్పుడు ఈ విధంగా డివోటీస్ చేతిలో పెట్టి ఆ శరణాగతి మంత్రాన్ని చెప్పి ఆ కృష్ణుడి పాదాల మీద ప్రమాణం చేయిస్తారు. మరి మెటీరియలిస్ట్గా కావాలి అంటే కొంతమందికి వివాహమే కాదు, ఆ వివాహం కాని వాళ్ళకి వాళ్ళు ఒళ్ళో పెట్టి ఆ భాగవతంలో ఉండేటువంటి రుక్మిణీ కళ్యాణాన్ని 108 సార్లు పారాయణ చేస్తే వారికి వివాహాలు జరుగుతున్నాయి. లేదు కొంతమందికి భార్యాభర్తలకు మనస్పర్ధలు ఉన్నప్పుడు అది వారి ఒళ్ళో పెట్టి ఆ మహాత్ముల వారు వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి ఆ గోపాల వింశతి 108 సార్లు పారాయణ చేస్తే వారు కొంచెం నెమ్మదిగా ఉంటున్నారు. సంతానం లేని వారికి వారి ఒళ్ళో పెట్టి ఆ సంతాన గోపాల స్తోత్రం 101 శ్లోకాలు పారాయణ చేస్తే దగ్గర దగ్గర 99% గ్యారంటీడ్ వారికి బిడ్డలు కలిగారు. 300 మంది చేస్తే 296 మంది కలిగారు. ఇప్పటివరకు భగవంతుడి లీల నలుగురికి ఎందుకో కలగలేదు. మామూలు ప్రజ్ఞశీలురా కాదు, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్స్, సరగేట్ మదర్స్ అటువంటి వారికి కూడా కలిగారు. వివాహమై 18 ఏళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఏజ్ 41లో కూడా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి పుట్టిన బిడ్డకు ఏ విధమైన ఆటిజం కానీ లేకపోతే డౌన్ సిండ్రోమ్ కానీ లేకుండా లక్షణాలు బిడ్డలు కలిగారు. ఆ విధంగా ఈ కృష్ణుడు ఈ సన్యాసితో చేరాడు కాబట్టి ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు. మేము కూడా ఎంతో నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను ఈ కృష్ణుడు ఆ ఊళ్ళోకి వచ్చినందుకు. స్వామి, ఇదంతా చేయడానికి ఏమైనా ఖర్చు అవుతుందా, వ్యయం అవుతుందా? లేదమ్మా, నిజమైన వైష్ణవ సాంప్రదాయంలో డబ్బుతో ప్రమేయం లేదు. మీరు కొంతమంది అనుకుంటారు అయ్యో ఈ పూజలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుందేమో అని. లేదమ్మా, శరణాగతికి అయ్యేటువంటి ఖర్చు $2, 2 అరటిపళ్ళు ఉంటే చాలు. అంతకు మించి అడగడం ధర్మం కాదు. వారు ఇవ్వదలుచుకుంటే యథాశక్తి ఇవ్వచ్చును. కానీ ఆ $2 కూడా ఎందుకయ్యా అంటే, ఇండియాలో అయితే $2, ఇక్కడైతే డాలర్లు కాబట్టి $2 ఎందుకయ్యా అంటే, ఆ భగవంతుడే చెప్తాడు మంత్రహీనం అదక్షిణం పూజలు చేయవద్దు అంటాడు. సరియైన మంత్రం చెప్పినప్పుడు ఏదో కొంచెం దక్షిణ పెట్టమన్నారు. అందువల్ల ఆ $2 శరణాగతి చేయడానికి కానీ ఈ పూజలు చేయడానికి కానీ వారి దగ్గర $2, 2 అరటిపళ్ళు ఉంటే అవి చాలు పూజలు చేయడానికి. ఇంతసేపు చాలా నిదానంగా చాలా ఓపిగ్గా నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ చక్కని సమాధానాలు చెప్తూ కొంచెం అజ్ఞానాన్ని తొలగించే, అంటే పూర్తిగా పోయిందని కాదు కానీ అజ్ఞానాన్ని తొలగించేటట్లా స్వామి చాలా విషయాలు మనతో పంచుకున్నారు. ఇంతకుముందు నేను టొరంటో స్వామివారు రావడము మన భాగ్యము అన్నాను. ఇప్పుడు మొత్తము టాపిక్ అంతా అయ్యాక ఇప్పుడు నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో అని అర్థమవుతోంది. స్వామి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలని కోరుకుందాము. స్వామి, మీరు మా టొరంటో వాసులకి, కెనడా వాసులకి ఒక చిన్న సందేశము, ఆశీర్వచనము ఇవ్వాలని కోరుకుంటున్నాము. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు చెప్తారు, పృథ్వీ రేణుహు అణుపయాంశి కణికాని. మనం అనుకుంటున్నాం ఇండియా వేరు, కెనడా వేరు, అమెరికా వేరని, ఇవన్నీ కూడాను భగవంతుడు శ్రీమన్నారాయణ వారికి ఒక చిన్న మట్టి కణం లాంటిది, దూసి కణం లాంటిది. అందువల్ల మీరు ఎప్పుడు కావాలన్నా తప్పకుండా పిలవండి. కెనడా వాసులే కాదు, అమెరికా వాసులే కాదు, ఇండియా వాసులే కాదు, ఎవరికి శరణాగతి కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఒక్కసారి ఒక ఫోన్ చేయండి, తప్పకుండా వచ్చి ఎన్ని రోజులైనా కూర్చొని మీకు భాగవతం కావాలన్నా, భగవద్గీత కావాలన్నా, వాల్మీకి రామాయణం కావాలన్నా, సుందరకాండ కావాలన్నా, ఎన్ని రోజులు కావాలన్నా మీకు అందరికీ కూడా విశదంగా చెప్పి ఆ మోక్ష మార్గాన్ని చూపించడమే మా గురువుగారు మాకు ఇచ్చిన ఆదేశం. అది తూచా తప్పకుండా తప్పకుండా ఆచరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు కావాలన్నా పిలవండి, తప్పకుండా వచ్చి చేస్తాను. ఆ ఆశీర్వచనం అంటారా, చేసేవాడు శ్రీకృష్ణుల వారు, మనం నిమిత్త మాత్రులం. అడిగారు కాబట్టి భాగవతంలో ఆ మహానుభావుడు చెప్పిందే గుర్తు చేసుకోండి, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహర మగునట. సో ఆశీర్వచనం చేసేవాడు శ్రీమన్నారాయణుల వారే, చేయించేవాడు శ్రీమన్నారాయణుల వారే, మనం నిమిత్త మాత్రులం. శుభం భూయాత్. స్వామివారి ఆశీర్వచనం వల్ల వటపత్ర సాయి చిన్ని కృష్ణుడు మనందరినీ సుఖశాంతులతో దీవించాలని కోరుకుంటూ స్వామివారు మళ్ళీ ఒకసారి మా టొరంటోకి దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. నారాయణ నారాయణ.